मुनगोड गेलवाले आप राप मित्रलारा ఈ రోజు మునుగోడు గడ్డ మీద చీకటి పడ్డది సాయంత్రం 7 అయ్యింది అయినా 4 గంటల నుంచి ఇక్కడ గ్రౌండ్ లో తుంపర పడుతున్నా వర్షం వస్తున్నా మీరందరూ ఆకుంటిత దీక్ష తోటి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి నమ్మిన నాయకురాల్ని భుజాల మీద మోసిన కార్యకర్తలకు అన్యాయం చేసి పక్క పార్టీ పంచన చేరిన రాజ్ గోపాల్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి 48 గంటల ముందు పిలుపునిస్తే మా నలగొండ జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్న గారు భువనగిరి పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ శాసనసభాపక్ష నాయకులు పెద్దలు జానారెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు మీ అభిమాన నాయకుడు నలగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొహమ్మద్ అలీ షబీర్ గారు మాజీ మంత్రివర్యులు తుంగతుర్తి దామోదర్ రెడ్డి గారు బలరామ్ నాయక్ గారు మా ఆడబిడ్డ శ్రీమణి శ్రీమతి సీతక్క గారు అదే విధంగా ఏఐసీసీ నుంచి వచ్చిన ముగ్గురు శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులు ఏఐసీసీ కార్యదర్శులు ముగ్గురు పెద్దలు ఢిల్లీ ప్రతినిధులుగా అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని 48 గంటల్లోనే ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ నాయకులు ఈ ప్రాంతంలో 50 సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి మన యువ నాయకుడు రాహుల్ గాంధీ వరకు 5 తరాలు 5 దశాబ్దాలు పనిచేసిన పాల్వై గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పాల్వై శ్రవంతి గారు పల్లె రవికుమార్ గారు పల్లె కళ్యాణి గారు అదే విధంగా మా కృష్ణారెడ్డి గారు కైలాష్ నేత గారు ఇంకా నియోజకవర్గం చెప్పండి అదే విధంగా వివిధ మండలాలకు సంబంధించిన మండల నాయకులు జిల్లా స్థాయి నాయకులు కొత్తగా పార్టీలో చేరిన సోదరుడు చెర్కు సుధాకర్ గారు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీకందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఎయిర్‌పోర్ట్ లో దిగినప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకు చెప్పిండ్రు సార్ అక్కడ వాన పడుతుంది వర్షానికి మన వాళ్ళందరూ చెల్లాచెదురైతరేమో తొందర తొందరగా ఎల్దామని నేను ఆ మిత్రుడికి ఒక మాట చెప్పిన ఆనాడు నిజాం నవాబులకు వితరేకంగా రజాకర్ల ముఠాలకు వితరేకంగా మర పిరంగులు కురిపించిన నల్లగొండ బిడ్డలు చండూరు బిడ్డలు ఎదురొడ్డి నిలబడ్డారు ఈ వర్షానికి పారిపోయే వాళ్ళు కాదు వర్షం ఎంతొచ్చినా తడిసి ముద్దైనా వానకు వణికినా నిటారుగా నించుంటారు కాంగ్రెస్ పార్టీకి అండగా నించుంటారు అని చెప్పి నేను ఆ మిత్రుడికి చెప్పిన ఇయాల మిమ్మల్ని చూసినాక నా అంచనా నిజమైనందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది ఈ ముడుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఇయాల మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ నల్లగొండ జిల్లా అంటే
ఒక ధర్మభిక్షం ప్రాతినిధ్యం వహించాడు, ఒక మల్లు స్వరాజ్యం ప్రాతినిధ్యం వహించింది, ఒక చక్కెలం శ్రీనివాసరావు గారు ప్రాతినిధ్యం వహించాడు, ఒక బిఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించాడు, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి నుంచి మొదలు పెడితే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వరకు ఈ నల్గొండ జిల్లా నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర దేశ స్థాయిలో సిద్ధాంతాలకు కట్టుబడ్డ పార్టీకి ఎన్నుకున్న ప్రజలకు అండగా నిలబడ్డ చరిత్రను మనం కళ్ళతో చూసినాం. ఈ మునుగోడు గడ్డ మీద అయితే కమ్యూనిస్టు జెండా ఎగిరింది, లేకపోతే కాంగ్రెస్ జెండా ఎగిరింది, వస్తుంటే ఎర్రని స్థూపాలు ఎదురుపడ్డాయి. సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఈ గ్రామాలలో అధికారం వచ్చినా రాకపోయినా అధికారమే లక్ష్యంగా కాకుండా పేద సమస్యల మీద పేద ప్రజల పక్కన నించొని వాళ్ళ గొంతుకై నిలబడి పాలకుల మీద పోరాటం చేసిన చరిత్ర ఈ మునుగోడు నియోజకవర్గానికి ప్రాంత ప్రజలకు ఉన్నది. అధికారమే లక్ష్యమైతే, అధికారమే పరమావాది అయితే, అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారమైతే అనుకుంటే ఈ మునుగోడు గడ్డ మీద కమ్యూనిస్టు జెండా ఎగిరి ఉండేది కాదు. ఈ జిల్లాలో ఒక సురవరం సుధాకర్ రెడ్డి, ఒక చాడ వెంకటరెడ్డి, ఒక యాదగిరిరావు, ఒక మల్లు స్వరాజ్యం, ఒక బిఎన్ రెడ్డి, ఒక రావి నారాయణ రెడ్డి ఈ జిల్లాలో జెండా ఎగిరేసిందంటే, ఈ ప్రజలు ఎన్నుకున్నారంటే ప్రజా సమస్యల మీద నిలబడి నికార్చుగా కొట్లాడతారని చెప్పి ఈ గడ్డ మీద ఓట్లేసిండ్రు తప్ప అధికారం కోసం ఓట్లేయలేదు. మరి అలాంటిది ఇవాళ ఉన్న నాయకులు అంటున్నారు, అధికారం లేకపోతే మేము పనిచేయలేము, అధికారం ఉంటేనే పని చేస్తారు అని. నేను అడుగుతున్నా, ఏ అధికారం ఉంటే ఇన్నాళ్ళు నల్గొండ అభివృద్ధి జరిగింది? ఆనాడు జానారెడ్డి గారో, లేకపోతే మాధవరెడ్డి గారో, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మోత్కుపల్లి నరసింహులు గారో అధికారంలో ఉన్నా లేకపోయినా నల్గొండ జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రులు ఉన్నప్పుడు, అపోజిషన్ లో ఉన్నప్పుడు పనులు చేయలేదా? దామోదర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోయినా వారు ఎమ్మెల్యేగా ఎన్నికై మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా ఇడవలేదు. ఈ నల్లగొండలో అట్లాంటి చరిత్ర ఉంది. అదేవిధంగా మిత్రులారా, 2014లో పొత్తుల పోయింది, 2018లో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ రాజకీయ కారణాలల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన ఆడబిడ్డ ఇల్లు తిరిగి ప్రతి వాళ్లకు పార్టీని గెలిపించాలి, పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలని ఇల్లు తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించలేదా? ఆనాడు వాళ్ళ త్యాగాలు గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నా. మీకందరికీ తెలుసు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనబడే గోవన్న 50 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నది. జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి రాహుల్ గాంధీ గారి వరకు వారికి తెలియనోళ్ళు లేరు, వాళ్ళు చూడని నాయకులు లేరు. ఇవాళ వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 100 ఎకరాల భూములు వాళ్ళ ఎట్లా కరిగిపోయినాయి, అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తుండ్రు తప్ప మాకు ఆస్తులు కావాలను, టికెట్లు ఇవ్వలేదను, పక్క పార్టీడు పిలిచిండను, పార్టీలు ఫిరాయించలేదు కదా. ఈ చరిత్ర ఉన్న ఈ మునుగోడు నియోజకవర్గంలో చరిత్రహీనుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి నమ్మిన నాయకత్వాన్ని నయవంచన చేసి అమిత్ షా పక్కన చేరుతున్నాడు. ఇవాళ మిత్రులారా, నేను ఇక్కడికొచ్చిన మా కాంగ్రెస్ శ్రేణులనే కాదు, దాదాపుగా 2.5 లక్షల ఓట్లున్న ఈ మునుగోడు ప్రజలు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. రాజకీయాలలో పార్టీలు మారుండొచ్చు, పదవులు పొందుండొచ్చు, లేదా ఆర్థిక ప్రయోజనాలు, కాంట్రాక్టర్లు, కమిషన్లు వచ్చుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే. పదే పదే మన బిడ్డలు తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి అని అంటుంటారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా,
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మనే మన తెలంగాణ తల్లి ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను అందరూ అడ్డం పడుతుంటే అది కలగా మిగిలిపోతుంటే పిల్లలు శవాలయ సమాధులకు పోతుంటే కన్న తల్లుల కడుపు కోతను నివారించడానికి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ఆకాంక్షల్ని తెలంగాణను అభివృద్ధి చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఇచ్చిన రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం అనేది కాదు, అయినా సోనియా గాంధీ గారు చింతించలే, ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రజా ప్రయోజనమే మిన్న తప్ప నాకు రాజకీయ ప్రయోజనం కాదని శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించుకున్నారు. మరి నేను అడుగుతున్న సోదరులారా, మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆస్తులు కావాలంటే, పైసలే కావాలంటే 10,000 కోట్ల రూపాయలైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే లారీలలో 10,000 కోట్ల రూపాయలను ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఇచ్చే సత్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇయాల మేమందరం శ్రీమంతులం, ఆగర్భ శ్రీమంతులమైనమంటే ఉన్నామంటే నిజంగానే మన నాయకురాలకి ఏదైనా ఆపద ఉందంటే, ఏదైనా అవసరం ఉందంటే మేము ఇయ్యకుంటా ఊరుకుంటామా? అట్లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని త్యాగాలు చేసి ఈ దేశం కోసం ఇందిరాగాంధీ గారు తుపాకీ తూటాలకు బలైన, ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు మానవ బాంబు దాడిలో తునా తునకలై చెల్లా చెదురై ప్రాణాలు వదిలిన, అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె స్కాములు చేసిందని మూసేసిన కేసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మూసేసింది, ఈడీ అధికారులు మూసేసిండ్రు, కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తలేక నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి కుట్ర చేసి ఇయాల శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఈడీ అధికారులకు ముందు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. యువకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు 5 రోజులు ఈడీ అధికారుల ముందు హాజరై రోజుకు 8 నుంచి 12 గంటలు వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిండు. అదే విధంగా అవమానించాలని, అనుమానించాలని, అవహేళన చేయాలని శ్రీమతి సోనియా గాంధీ గారికి కూడా నోటీస్ ఇచ్చారు. 75 సంవత్సరాల శ్రీమతి సోనియా గాంధీ గారికి కరోనా వచ్చి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో సావు బతుకుల మధ్యలో చాలా రోజులు హాస్పిటల్లో ఆవిడ ట్రీట్మెంట్ పొందింది. కరోనా తగ్గి ఇంటికి వచ్చి పూర్తిగా కోలుకోకముందే మళ్ళీ అమిత్ షా హుకుం జారీ చేసిండు, నువ్వు ఈడీ అధికారుల ముందల హాజరవచ్చి తీరవలసిందే అని. అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, నేను ఎవరికి భయపడను, నేను తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు ఎదురుగా దేవుడు నిలబడి మాట్లాడినా సమాధానం ఇస్తా, ఎదిరిస్తా అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈడీ అధికారుల ముందు వెళ్ళి హాజరయ్యింది. మిత్రులారా, నిజంగా తెలంగాణ బిడ్డలుగా మనం బాధపడాల్సిన సంబంధం, మనం దుఃఖంతో మన కళ్ళల్లో నీళ్లు రావాల్సిన సంబంధం. ఎందుకంటే శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణతో పేగు బంధం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తల్లిగా ఆమె ఏర్పాటు చేసింది. ఆమె కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందమైనా అండగా నిలబడి ఒక తల్లిగా గౌరవించి ఆమె పక్కన నించోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. ఈ రాష్ట్రం ఇచ్చిందే, ఈ రాష్ట్రం ఇచ్చిందే శ్రీమతి సోనియా గాంధీ గారు, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అట్లాంటి సోనియా గాంధీ గారిని అధికారుల ముందు హాజరవ్వమని, ఆమె కరోనా ఉన్నప్పుడు ఆమె పక్కన డాక్టర్ ఉండాలి, ఎందుకంటే ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే ఆమెకు తక్షణమే వైద్యం అందించడానికి డాక్టర్ ఉండాలి, కుటుంబ సభ్యులు ఉండాలి. కానీ ఈడీ అధికారులు డాక్టర్లను రానియలే, కుటుంబ సభ్యురాలు ప్రియాంక గాంధీ పోతే ఆమెను బయట ఎక్కడో కూర్చోబెట్టిండ్రు, ఒంటరి దాన్ని చేసిండ్రు, అవమానించిండ్రు. ఒంటరి మహిళ మీద, మన తల్లి మీద శత్రువులు దుర్మార్గంగా అధికారులను పెట్టి దాడి చేస్తుంటే, హింసిస్తుంటే, అవమానిస్తుంటే కాంగ్రెస్ బిడ్డలుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా మన రక్తం సలసల మరుగుతుంటే వాడు ఎవడైనా మోడీ అయినా, అమిత్ షా అయినా, మన తాత అయినా పండబెట్టి తొక్కి పేగులు తీయాలి. మన కన్న తల్లిని ఎవడైనా అవమానిస్తే మనం ఊరుకుంటామా మిత్రులారా? బిడ్డ
బిడ్డలుగా మనకు బాధ్యత లేదా? మన అమ్మని ఎవడైనా పోలీస్ స్టేషన్ పిలిపించి అధికారుల ముందు నించోపెట్టి అవమానిస్తుంటే, అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే ఆ కన్న తల్లి బిడ్డలుగా మనము మన యొక్క సత్తాన్ని చూపించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అట్లాంటిది ఈడి అధికారుల ముందు కరోనా వచ్చి ఆరోగ్యం బాలేక 75 సంవత్సరాలలో ఆ వయసులో నేను మళ్ళీ వస్తాను అంటే సమయం ఏమో వచ్చి తీరవలసిందని హుకుం జారీ చేస్తే నరేంద్ర మోడీ శ్రీమతి సోనియా గాంధీ గారు వెళ్ళి ధైర్యంగా అక్కడ ఎదుర్కొని అక్కడ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక కాంట్రాక్టరు, వాడి పేరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ కమీనే కుత్తగాడు అమిత్ షా దగ్గరికి పోయి అక్కడ మన కన్న తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారిని అమిత్ షా కుక్కలు ఈడి అధికారులు అవమానిస్తుంటే, ఒంటరి మహిళను చేసి వేధిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాది మంది, దేశం మొత్తం లక్షలాది మంది ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా కదం దొక్కుతుంటే, కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే పోరాటంలో కలిసి రాలేదు కానీ కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం పోయి అమిత్ షా పక్కన చేరి అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నాడు. అసలు వీడు మనిషేనా అని నేను అడుగుతున్నా. అన్నం తినటోడు, అమ్మ మీద అభిమానం ఉండేటోడు, కన్న తల్లి ప్రేమ ఉన్నోడు ఎవడైనా ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మాకు ఎన్నికలు, గెలుపు ఓటమి లెక్క కాదు. 2018 ఎన్నికల తర్వాత 4 ఉప ఎన్నికలు వచ్చినాయి. 2 తహసీలు బీజాపూర్ గెలిస్తే 2 ముదనష్టపు టీఆర్ఎస్ ఓడి గెలిచిండు. ఏం ఊడింది? కాంగ్రెస్ కార్యకర్త ఎంట్రీగా కూడా ఊడలే. ఈ మున్గోళ్ళలో కూడా ఏదన్నా అయితే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఊడేదేం లేదు. కానీ ఇంత దుర్మార్గుడు పార్టీ యొక్క ప్రతిష్టను, పార్టీ అధ్యక్షురాలు మన కన్న తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతిష్టను అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి 21,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకొని మీ ఓట్లను, మీ 91,000 ఓట్లను తీసుకెళ్లి అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మీ ఆత్మ గౌరవాన్ని కుదువ పెట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు ఈ కాంగ్రెస్ ను. కాంగ్రెస్ ఈ మునుగోళ్ళ ఖతం చేస్తా అంటే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఆయన ఎందుకు పిలుస్తుండే అమిత్ షా? మున్గోడు ఎమ్మెల్యే అని. లేకపోతే అమిత్ షా గేటు దగ్గర ఉన్న కుక్క కూడా లేవదు. ఈ మున్గోడు ఎమ్మెల్యే అనే పదవి లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్తే అమిత్ షా ఆఫీస్లో ఉండే బంట్రోత్ కూడా లేవడు, నించోడు, లోపలికి రమ్మనడు. ఇవాళ మీరందరు కష్టపడి మీ భుజాల మీద మోసి పల్లకిలో ఎమ్మెల్యేని చేసి పంపిస్తే ఆ ఎమ్మెల్యే పదవిని, మీ ఓట్లను ఇవాళ అమిత్ షాకు తాకట్టు పెట్టి కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నాడు. దానికి ముసుగు తొడుగుతున్నాడు. ఏమని? నేను మున్గోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసినాను, ఉప ఎన్నికలు నేను తీసుకొచ్చినాను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మా మున్గోడు యువకులకు. ఆలోచన చేయండి మిత్రులారా. ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వస్తే మున్గోడు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఆయన రాజీనామా నాకు అభ్యంతరం లేదు, ఉప ఎన్నికలు కూడా నాకు అభ్యంతరం లేదు. ఈ ఉప ఎన్నికలలో మేమే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుండేటోళ్ళం కదా, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించుండేటోళ్ళు కదా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయలే? ఎందుకు బీజేపీలకు పోయినవని నేను అడుగుతున్నా. ఉప ఎన్నికలతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని నువ్వు చెప్పింది నిజమైతే ఆ ఉప ఎన్నికలు రాజీనామా చేసి మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేసి నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఈ కాంగ్రెస్ నుంచి మునుగోడులో ఎందుకు నిలబడలే, పార్టీ ఎందుకు మారినవని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కాంట్రాక్టులు రావు, కాంగ్రెస్ పార్టీ 21,000 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టదు కాబట్టి అమిత్ షాకు అమ్ముడు పోయి కాంట్రాక్టులు తెచ్చుకొని ఇవాళ మునుగోడు ప్రజల్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు, నేను మునుగోడు కోసం నేను రాజీనామా చేసిన. ఇక రెండో మాట చెప్తున్నాడు 2 రోజుల నుంచి. ముందేమో ఈ ముచ్చట చెప్పిండు మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నాను. 2 రోజుల నుంచి కొత్త పల్లె పెట్టుకున్నాడు. జైలు కోచినోన్ దగ్గర నేను పనిచేస్తానా? జైలు కోచినోడు అధ్యక్షుడైతే ఆయన దగ్గర నేను ఎట్లా పనిచేస్తాను? నేను ఆ సన్నాసిని ఒక మాట అడుగుతున్నా. 2014 కంటే ముందు నా మీద ఒక కేసు అని ఉందా?
2014 తర్వాత కేసీఆర్ అవినీతి మీద అక్రమాల మీద కుటుంబ పాలన మీద దోపిడీ మీద నిరంతరం కొట్లాడిన అలపెరగని పోరాటం చేసిన కాబట్టి 120 కేసులు పెట్టిండు నా మీద నేను వాడికి చెప్పిన 120 కాదురా 1000 కేసులు పెట్టినా నిన్ను ఓడించే వరకు గద్దె దించే వరకు 100 మీటర్ల గోతి తీసి పాతే వరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించే వరకు నిరంతరం పోరాటం చేస్తనే ఉంటాను నా మీద కేసులు ఉన్నాయి నేను జైలుకు వచ్చిన నాతోన్ పంజేసుడు నీకు ఇష్టం లేదు బానే ఉంది కన్ను అమిత్ షా దగ్గరికి వచ్చినావు కదా నేను 30 రోజులు జైల్లో ఉంటా అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు గుజరాత్ జైల్లో రెండేళ్ళు తడిపారు ఉన్నది గుజరాత్ల కాలు పెట్టొద్దని స్వతంత్ర పోరాటం చేసిదేని కాదు అక్కడ హత్యలు చేయించిండని మర్డర్ కేసుల 90 రోజులు జైల్లో ఉన్నాడు రెండేళ్ళు గుజరాత్ నుంచి తడిపారు ఉన్నది 90 రోజులు జైల్లో ఉన్నని పక్కన వాడు పెట్టే గడ్డి మాత్రం నీకు తీయగుంది వాడు పెట్టే గడ్డి తింటావు గానీ ఇక్కడ కేసీఆర్ మీద కొట్లాడిన నా మీద అక్రమ కేసులు వస్తే నా పక్కన నించోవడానికి నీకు నొప్పి లేసిందా అని అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి నేను ఇయాల నేను ఒకటే మాట్లాడగదల్చుకున్నా నేను కన్న మా మీద కోపం ఉండొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీకు నచ్చకపోవచ్చు దామోదర్ రెడ్డి నువ్వు మెచ్చకపోవచ్చు కానీ నీకు ఓట్లేసిన కార్యకర్తలకు అన్యాయం చేసే అధికారం నీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా నువ్వు ఎన్నడన్నా చక్కగా ఉన్నావా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయన దిడితివి బట్టి విక్రమార్క సీఎల్ పైతే ఈయన దిడితివి నన్ను పీజీ అయితే నన్ను దిడితివి మేము ఏం అనలే ఎందుకంటే ఏదో వీళ్ళు జరి తిక్కలోలు కలిసి తిక్క తిక్క మాట్లాడతారని ఊరుకున్నా మీరు కూడా అంటేనే ఉంటారు జరి తిక్కలోలు సార్ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడతారు ఏమనుకోకసారని ఎన్నిసార్లు లేపారు అవునా పో ఉదయం ముందు సమ ఉంటుందా అయినా ఊరుకున్నాం ఎందుకనంటే వీళ్ళ తత్వమే ఇంత అని ఊరుకున్నాం కుక్కతో ఒక వంకరెట్లను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గట్లనే అని ఊరుకున్నాం అంతేనా మరి ఇవాళ సోనియా గాంధీనే మోసం చేసిండ ఎట్లా క్షమించమంటారు మీరు చెప్పండి ఇవాళ ఆయన ఒకటే అంటాడు మునుగోళ్ళ నేను ఎక్కడ చెప్తే అక్కడనే ఎక్కడ చెబితే గక్కనే నేను అదే తెలుసుకోదలుచుకుని ఇవాళ మునుగోడు ప్రజలతో అడగదలుచుకున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇంత దుర్మార్గంగా పెంచి పోషించి ఇన్ని పదవులు ఇచ్చి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్ని పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నడి బజార్ల ముందు మీరు ఓటు గెలిపిస్తే మిమ్మల్ని మోసం చేస్తారు అమిత్ పక్కన చేరి మాటలు మాట్లాడుతుండు కదా తీసుకొస్తారా మీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నేను రాజగోపాల్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కోసం బ్రాహ్మణవేలి ప్రాజెక్టు కోసం 4,000 రూపాయల కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికలలో నామినేషన్ ఇస్తావా ఒకవేళ ప్యాకేజ్ తేకపోతే ముక్కు నేల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నువ్వు క్షమాపణ చెప్తావా అని నేను అడుగుతున్నా అదేవిధంగా ఇంకొక అంశాన్ని గుర్తు చేస్తా 4 గంటల్లో దుబ్బాక హుజూరాబాద్ లో బీజేపీ గెలిచింది హుజూర్ నగర్ నాగార్జున సాగర్ లో టిఆర్ఎస్ గెలిచింది ఏమైనా అక్కడ పరిస్థితులు మారా ఏమైనా అక్కడ పాలన మారిందా ఆ ప్రాంతంలో అదనంగా ఏమన్నా నిధులు వచ్చినాయా ఇవాళ ఈ మునుగోళ్ళలో వాడు గెలిచిన ఈడీ గెలిచిన దుబ్బాకనో హుజూరాబాద్ హుజూర్ నగర్ లేకపోతే నాగార్జున సాగర్ కంటే ఇక్కడ ఏం ఎక్కువ ఎలగబెట్టారని అడుగుతూ 2 వాడికిస్తే 2 వీడిస్తే అయినా మన బతుకులు మారకపోయాయి వాళ్ళిద్దరిని వానికి 2 తగిలబెట్టిన మన బతుకులలో వెలుగులు రపాయి కాబట్టి ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా ఇంత వానలు నించున్న మీరు ఇంటికి వెళ్ళండి ప్రశాంతంగా ఆలోచన చేయండి ఇవాళ ఈ సభ విజయవంతమైంది ఈ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీడియోలు తీశారు ఆ టీఆర్ఎస్ విధంగా రఘుపాల్ రెడ్డి మనుషులు కూడా వేదిక మీద మా మిత్రులందరూ చూస్తారు సభకు బాగా మందిని తీసుకుపోయినామంటే నువ్వు నా దిక్కు మన మీకు తెలుసు మనకు బండికి డీజిల్ పట్టుకొని రానికనే కష్టం ఇవాళ బండి చెప్తుంది నీ అమ్మ ఏందో అనుకొని బీజేపీ పోయినారా నాయన బీజేపీలో కూడా పొద్దుగాల బండ్ల పెట్రోల్ వాయచ్చు వస్తుంది సాయంత్రం బండికి విస్కీ వాయచ్చు ఇదేం పాటిన సో ఈ పరిస్థితి పొద్దున పెట్రోల్ పోయించే పరిస్థితి లేదు రాత్రికి విస్కీ ఓపించే పరిస్థితి మనకు లేదు ఉన్నదల్లా
మన కార్యతలు ప్రజల మీద నమ్మకం విశ్వాసం ఇయాల ఈ ప్రాంత ప్రజల్ని నేను ఒకటే మాట చెప్పుకున్నాను కమ్యూనిస్ట్ సోదరులని మా బంధువులను మా మిత్రులను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఈ విధంగా రాజకీయాలు కుత్రమైపోయి కాంట్రాక్ట్ల కోసం అమ్మని పార్టీలు పిరస్తే ఇక భవిష్యత్తులో ఎవ్వడు కూడా ప్రజాసేవ చేయడానికి ప్రజలకి రాడు ప్రజలకేమన్నా చేయాలన్న ఆలోచన ఉన్నా ప్రయోజనం లేదు కేవలం పైసలు ఇచ్చేటోళ్ళకు మందు దాగిచ్చేటోళ్ళకు లేకపోతే పార్టీ పిరాయించేటోళ్ళకే విలువ అంటే కమ్యూనిస్ట్ గడ్డ మీద కాంగ్రెస్ గడ్డ మీద కూడా ఇట్లాంటి తీర్పులు వచ్చాయంటే ఈ ప్రజాస్వామ్యం బతకదు అందుకే ఈ వేదిక మీద నుంచి ఆలోచన చేయమని మేధావులకు బుద్ధిజీవులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు దళితులకు గిరిజనులకు మైనారిటీలకు మహిళలకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా చేతులెత్తి జోడించి నమస్కరించి చెప్తున్నా తెలంగాణ సంస్కృతి అమ్ముడుపోయే సంస్కృతి కాదు తెలంగాణ సంస్కృతి నిలబడి కొట్లాడే సంస్కృతి తెలంగాణ సంస్కృతి సాయం చేసుకొని గుర్తు పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకునే సంస్కృతి ఇయాల సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ఉన్నది ఇయాల యొక్క విజ్ఞప్తి వేలాది మంది ఇక్కడికొచ్చి ఇంత అద్భుతమైన మద్దతు పలికి ఇన్ని గాలి ఇక్కడ నిలబడి కాంగ్రెస్ కు అండగా ఉన్నారు ఈ పట్టుదల చివరి వరకు ఉండాలి ప్రలోభాలకు లొంగొద్దు ఆలోచన చేయండి తల్లిలాంటి సోదరుని అవమానిస్తున్నా అమిత్ షా పక్కన నించుంటారా తెలంగాణ కష్టాలు చూసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ద్వారా శాశ్వతంగా ఈ ప్రాంతం శ్రీమతి సోనియా గాంధీ గారు పక్కన నించుంటారా మీరు ఇవాళ ఆలోచన చేసిన సందర్భం వచ్చింది విజ్ఞప్తి చేయాల నా మిత్రులకు నా బంధువులకు నా శ్రోయోపిలకు తెలంగాణ ఉద్యమకారులకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీగా అండగా నిలబడండి ఇది చారిత్రాత్మక సందర్భం ఈ తీర్పు దేశం నలుదిక్కుల పిక్కటిల్లేలా వినిపించాల్సిన అవసరం లేదు సోనియా గాంధీ గారిని అవమానించే సందర్భంలో అంతటి మహిళను చేసి వేధింపుల పాల్పడుతున్న సమయంలో కొమ్మటి రాజగోపాల్ రెడ్డి సోనియా గాంధీని మోసం చేసి ఇక్కడుండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దగాదేసి అమిత్ షా ప్రకరణ చేరిండు వేరే సర్బులు ఆయన పోయినా పట్టించుకునేటోళ్ళం కాదు కష్టాలు ఆయన కష్టాలు ఆయన లోన్లు కానీ కొన్ని నేను ఇన్నేళ్ళు రాజకీయాలలో చూడలేదు ఇదే నేను ఎదురునే పడదు ఈ విశ్వాసకుని వంచకుని మోసగానే రాజకీయ వర్ణాలు రాజకీయ మిత్రులారా తొందరలోనే లేకపోయినా తొందరలోనే మండలాల వారిగా నేనే పర్యటనకు వస్తా మండలం వస్తా కూడెముతా ప్రతి గ్రామం వస్తా ప్రతి కలుస్తా ఇవాళ ఇక్కడ మధు యాస్కి గారి పెద్ద కుమార్ సీతక్క గారిని బలరాం నాయక్ గారిని సంపత్ కుమార్ గారిని అనిల్ గారిని బాధ్యత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో ముఖ్య నాయకులతో సమన్వయ కమిటీని నియమించం ఎవడైనా కన్నెత్తి చూసే దామన్న సంగతి మీకు తెలుసు నల్లగొండ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎవరో మీకు తెలుసు
ఆయన విధానం ఏందో తెలుసు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్స్ట్రా వచ్చినా ఎవరి పెట్టినా ఈ గడ్డ మీద వచ్చి మీ కండ నేను తీసుకుంటా, మేము తీసుకుంటాం. ఉత్తమారెడ్డి జానారెడ్డి ధైర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవాళ కార్యకర్తలు ప్రలోభ పెట్ట పడిన వాళ్ళను భయపెట్టి గుంతుకోవాలనుకుంటారు. ఇలాగో భయపెడితే భయపడేది కాదు. ఈ నలుగురు పొజిషన్ నీవేమో రాష్ట్రాల్లో నువ్వు ఇక్కడ ఉన్న పౌరుషాన్ని మార్చిపోయినవేమో. కార్యకర్తలు జోలికి వస్తే మంచిది కాదు సుమా. ఇయన రేవంత్ రెడ్డి మాట లేదు. నేను చెప్పిన మనోళ్ళు చెప్తే ఫస్ట్ ఏ నీరన్నా.